వెట్రివేల మురుగనక్కి అరోహర. అందరూ ఎలా ఉన్నారండి? కులాసా ఉన్నారా? చాలా చాలా సంతోషం అండి. అలాగే మీ అందరు ఆదరాభిమానాల వల్ల తిరుమురుగ పెరుమాని యొక్క అనుగ్రహం చేత నేను కూడా కులాసాగా ఉన్నానండి. అయితే చెప్పొచ్చే విషయం ఏంటంటే, ప్రస్తుతం మాకైతే మాత్రం బాగా వానలు పడిపోతున్నాయి, ఎడతెరిపి లేకుండా పడిపోతున్నాయి. మళ్ళీ ఎండలు కాసేస్తాయేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఎండలు లేవు, వానలు మాత్రం పడుతున్నాయి. ఇలాంటప్పుడే చక్కగా ప్రాణం తెప్పరిల్లుతుంది కదా, మరి ఇలాంటప్పుడే చక్కగా వేడివేడిగా ఏదైనా చేసుకుని తింటే బాగుండని చెప్పి కాస్త మనసు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది. బజ్జీలో పుణుకులో ఒరగటో మరొకటో మరొకటో వగైర వగైర. అందులో భాగంగాను ఇవాళ మా పెద్దపిల్లాడు ఏం చేశాడంటే, నాన్న ఇవాళ భోజనానికి వస్తానన్నాడు. పిల్లాడు ఆ మాట అనగా నేను, నా ప్రాణం ఎంత పొంగిపోయిందో తెలిసిన, చాలా పొంగిపోయిందన్నమాట. మొన్న మధ్యన మా బావమరిది గారు విజయవాడ నుంచి వచ్చారు, కాకరకాయలు పట్టుకొచ్చారని చెప్పాను కదా మీకు. మా బొమ్మ ఇక్కడ అరుదు, అంతగా దొరకవు. పిల్లాడు అడుగుతాడని తెలుసు, కొన్ని పక్కన తీసి అట్టే పెట్టా, ఫ్రిడ్జ్లో పెట్టా అన్నట్టుగానే పిల్లాడు వస్తున్నాను భోజనానికి అన్నాడు. ఆ చెంటబెరుగకి ఇష్టం అని చెప్పి కాకరకాయలు దాచి అట్టే పెట్టాను, వాడికి ఇష్టం అని చెప్పి కూర చేస్తానులే. పిల్లల కోసమే కదండి, ఏ పాటలైనా పిల్లల కోసమే కదా. పిల్లలతోనే నిండు ఉంది, పిల్లలతోనే కళ, పిల్లలతోనే సంతోషం. పిల్లలే బలం, పిల్లలే బలగం, పిల్లలే బలహీనత కూడాను. మా పిల్లాడికి కాకరకాయలు కరకరం అనాలన్నమాట. కాస్త శనగపిండి, వరిపిండి, ఏమిటి కాస్త ఆ మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, ఉప్పు, పసుపు, గరం మసాలా, అలాగే కాస్త బజ్జీలో వేస్తే కరకరం అంటూ తింటాడనమాట పిల్లలు. అన్నంలో తింటారు, పప్పులు పులుసుల్లోకి చారుల్లోకి బాగుంటుంది. కాలక్షేపణ కూడా పంటి కిందకు బాగుంటుంది. సరే రారా నాన్న, చిటుకులే చేసి పెడతాను అని అనుకో, దానికి తగ్గట్టుగా మాకు వానలు కూడా పడిపోతున్నాయి ఇక్కడ. అదిగో దానికి తగ్గట్టుగా బాగా ముసిరేసేసి వాన పడిపోతుందన్నమాట. వాడికి ఏంటంటే, నువ్వు ఇక్కడ కుంపడ వెలిగించి వేడివేడిగా తీసి పెడుతుంటే పిల్లాడికి సరదా. అంతే ఉంది నాన్న, ఇదే పెద్ద బ్రహ్మ విద్య అబ్రమా ఏమన్నానా, చేసి పెడతాను రా అన్నాను. నాకే కాదు, ప్రతి తల్లి తండ్రికి కూడా. పిల్లలు నోరు తెరిచి నాకు ఇది కావాలి, ఇది తింటానని అడగాలే, కానీ చేయని తల్లిదండ్రులు ఉంటారా చెప్పండి కదా. పిల్లల కోసమే కదా ఇవన్నీ. సరే కాసేపాకి ఏం చేస్తానంటాను, ఈ కాకరకాయలు మీకు చెప్పినట్టుగా కరకరం అని చెప్పి వేయించేసేస్తాను. అందాకే మీకు వాట చెబుదామని చెప్పి చేశాను. మాకు దొరకవు, విజయవాడ నుంచి మా బావమరిది గారు వస్తుంటే నీళ్ళని చిన్న చిన్న కాకరకాయలు తీసుకొచ్చి పెట్టారనమాట. సరేనండి, చూశారు కదా, మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకాలతో, విశేషాలతో, మంచి మంచి సూచనలతో, నాకు తెలుసున్నందుకు నా జీవితానుభవంతో కూడినటువంటి విశేషాలన్నీ కూడా మీకు చెప్పడానికి ముందుకు వస్తూనే ఉంటాను. ఎల్లవేళలా మీ ఆదరణ అభిమానాన్ని పొందుతూ కాలక్షేపం చేసేస్తాను. సరేనా, మళ్ళీ అతి త్వరలోనే చక్కని వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.